సినిమాల గురించి సినిమాల మీద మీకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పిన్నాం మేము. అంటే సినిమాలు రెగ్యులర్ గా చూస్తుంటారా? ఏ లేదు. మీకు బాగా ఇష్టమైన నటుడు ప్రభాస్. కారణం ఏందంటే అతని పెంచిన తండ్రి కృష్ణరాజు గారు ఉన్నారు. అతని కటకటాల రుద్రయ సినిమా ఉంది చూడండి. ఆ యాక్టింగ్ ఎవరు చేయలే. చేయారు కూడా. అతని బీడి దావుడు, అతని నడవడిక, అతని మాట, అతను కటకటగల పట్టుకొని ఫోజ్ ఇచ్చుడు ఏది మన లాకప్ లో. అతను తల్లేసి అతను మాట్లాడే మాట ఏ హైలైట్ సార్. ఆయన సినిమాలో బాగా ఇష్టమైన పాట ఏంది మీకు? ఎవరికి? మీకు. కృష్ణరాజుగా ఒక్క క్షణం. శ్రీ సీతారాముల పాట అండి. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో వెలిసే ప్రతి కిరటం చేరదు అది తీరం. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో ఇక అంతకంటే ఎక్కువ గుర్తులేదు సార్. జయప్రద కృష్ణరాజు హైలైట్ పిక్చర్. అతని రంగూన్ రౌడీ, సీతారాములు, కటకటాల రుద్రయ్య, నెక్స్ట్ ఇంకొక రెండు పిక్చర్లు ఉన్నాయి. జీవితంలో అటువంటి యాక్టింగ్ ఎవరు చెయ్యలేరు. యా కమలాసన్ స్వాతిముత్యం ఎవరు చేయలేరు. ఆ యాక్టింగే. ఇంకోటి భారతీయుడు కాదు ఇప్పటి లేదండి. కింద జానడు మీద పిడికాడు వాళ్ళు అట్లా కాదు. నిండు బట్టలు. పాట పాడినా, ఫైట్ చేసినా, మాట మాట్లాడినా, డైలాగ్ కొట్టినా నిండు బట్టలు తొడిగిందండి. వీళ్ళేందండి అమ్మాయిలను అబ్బాయిలను రెచ్చగొట్టే బట్టలు. నాకు నచ్చాల. అందుకే సినిమా చూసుడేసి పెట్టిన. బాహుబలి 2 చూసిన. ప్రభాస్ది కథం ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. సలార్. సలార్ చూసా. నాకు ఫ్రీ మేరకు ఫ్రీ టికెట్. జాకే మేనేజర్కు సలాం మార్తా ఖతం. అరే బచ్చే నాన్నకు బాల్కనీ టికెట్ దేదేవో బోల్తే. హై బా ఇజ్జత్. ఆ పరుగును నేను కాపాడుకొని నడుస్తా. నేను అందరినీ అభిమానిస్తా. నా అభిమానులకు ఒకటే చెప్తా. దయచేసి నా అభిమానులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు కానీ ఆడిపిల్లని హెరేస్మెంట్ చేయొద్దు. ఆడిపిల్లని ఎవడైనా సతాయించినట్టు నా కంట్రీ పడ్డదనుకో ఇంటికి వచ్చి చంపేస్తా. కుర్చీ మార్త పెట్టి కొడితే మళ్ళీ నా కొడక మెడరికి చచ్చిపోతాడు. ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావు బే? అమ్మ ఆడిదే, అక్క ఆడిదే, అన్న వదినే ఆడిదే, చివరికి భార్య ఆడిదే. ఆడిపిల్ల చించలే మనం ముడతాం బే. నరుకుతా కుర్చీ మార్త పెట్టి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈసారి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారు? మీరు కాంగ్రెస్ కంపల్సరీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటారు అయితే. ఒకవేళ అయితే అతను చూస్తారు లేకపోతే జానారెడ్డి. అంటే రెండుసార్లు ఆల్రెడీ అధికారంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారంలో రాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒకటే సార్, తకాయించిండు జనం. చాలా తకాయించిండు. కొడుకును సీఎం చేయాలని చూస్తున్నాడు కేటీఆర్ను. మరి హరీష్ రావు ఊకోడు కదా. మరి నీ కొడుకు ఏమర్హవుతుందని సీఎం చేస్తావు? 2 నెలలు 1 నెలకోసారి అమెరికాకు పోయి ఇండియా కరెన్సీ తీసుకుపోయి అమెరికా కరెన్సీలో బ్యాంకులు వేయడానిక కోస్తానా కొడక? కోస్తాని తాగుబోతు ముక్కుల మంది వచ్చా? ఎన్ని రోజులు పోయి నీ నాటకాలు. అందుకే వాడంటే నాకు ద్వేషం సార్. టీఆర్ఎస్ అంటే నాకు అభిమానమే. కేసీఆర్ అంటేనే నాకు పడది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కేసీఆర్ అంటేనే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే నెవర్ నెవర్ సార్. ఆ కోదండారాం నా కొడుకు బుద్ధి లేదు. జేఏసీ ప్రెసిడెంట్ మా జయశంకర్ గారు చచ్చిపోయిన వానికి అంతం కన్నా మెదడు లేదు. అసలు ఈ ప్లాన్ ఎవరిదండి టీఆర్ఎస్ది? పాపం భువనగిరి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ టీడీపీ ప్రభుత్వం నయీం గారు చంపిండు రౌడీ షీటర్. నాకు ఒక్కొక్క నరం నరం నాకు తెలుసు సార్. ఆ ఫైల్ తీసుకొచ్చి ఎట్నో లక్కుల మా జయశంకర్ బట్ ప్రొఫెసర్ గారికి దొరికితే ఆ లక్కు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టిండు. పిల్లల్ని రెచ్చగొడితే పిచ్చి కుక్క లెక్క చచ్చిపోయాడు పిల్లలు. మరి నువ్వు ఎవరికి గెలుపు చేసినావు? వాళ్ళ శవాల మెట్ల మీద నువ్వు సీఎం అయినా బే. ఏ ఒక్కరికైనా హెల్ప్ చేసినావా? సంపాదన 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 ఇదే కావాలా నీకు? నువ్వు నీ కొడుకు నీ బిడ్డ. నాకు బాధ అనిపిస్తా సార్. నాకు చాలా
మీ ప్రాపర్ వరంగల్, మీ వరంగల్ జిల్లాలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అక్కడ ఒకటి బాగినండి సార్, కుండమురళి గారు నక్సలేట్, ఆయన భార్య రెండు సార్ల సురేఖ గారు ఎన్నికైంది. ఒకసారి ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు, శిశు శాఖ మంత్రి, రెండోసారి ఇవ్వాల. మా దగ్గర ఎర్రబలి దయాకర్ రావు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏదో మినిస్టర్ అనేది మున్సిపల్ శాఖో ఏదో, వేస్ట్ క్యాండిడేట్. వాడు రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిండు, వర్ధనపేటకి ఏం చేయాలా? ఒకటిసారి ఎవడు సంపాదన వాడే చూస్తాడు? ఈ రాజకీయమే రంకు, చెప్పినా కదా ఎనిమిది అక్షరాలు రంకు. వాని ఇల్లు నిండుదే పారవాలా, బయటోడు చావని, జనాల గురించి పట్టింపులా? అయితే ఇప్పుడు ఎర్రబాలి గారి మీదకి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి యశస్విని రెడ్డి అని చెప్పి ఒక యుక్త వయసు చెందినటువంటి ఆడపిల్ల పోటీ చేస్తారు, గెలుస్తుంది? దీంతో తకాయించింది సార్ చాలా. ఇక ఒకటిసారి టీఆర్ఎస్లో ఇంతకుముందున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎనీథింగ్ ఎమ్మెల్సీలు కానీ, అక్కడ వాళ్ళు ఉన్న కాడ ఏం చేయాలా? వాళ్ళు గెలిచిన కాన్ఫిడెన్స్లో ఏం చేయాలా? అందుకే జనాలకు విరక్తి, అందుకే కాంగ్రెస్ మీద పట్టుదలతో ఉన్నారు వాళ్ళు. ఆడిపిల్ల కాదు సార్, ఒక 18 ఏళ్ళ కుర్రాన్ని ఇళ్ళ పెట్టినా గెలుస్తాడు. నేను ఆ పాపకు బర్రెల కగ్గు కర్ణశిరీష ఆమెకు ఎంత విలువిస్తానో నా అంతరాత్మ కెరక. గెలిపించే వస్తా సార్, లేకపోతే మళ్ళీ నేను కృష్ణకాంత్ పార్కాడ కనపడ ఓవర్ సార్. సార్ మీరు కోరుకున్నట్టే కర్ణశిరీష అలియాస్ బర్రెలక్క ఈ ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఇంకెంతనో యువత ఒక సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. నేను కోరుకునేది ఒకటే, 72 ఏళ్ళ వయసున్న చంద్రబాబు అవసరంలా, 66 ఏళ్ళున్న కేసీఆర్ అవసరంలా, సుమారు 80 ఏళ్ళున్న ప్రధానమంత్రి అవసరంలా. మనకు నవయువత కావాలి, నవయువత ఉంటే రేపు భవిష్యత్తులో ఏదైనా చేస్తారు వాళ్ళు పట్టుదలతోటి. మీ నా అభిమానులారా, నేను కోరుకునేది ఒకటే, యువత ముందుకు రావాలి. రాజకీయం అంటే ఏంటో జనాలకు అర్థం కావాలా? అమ్మ బర్రెలక్క నేను వస్తున్నా పాప, నేను కిడ్నాప్ చేసి ఎవడ చంపేస్తా, గుడ్లు తీస్తా అని బెదిరిస్తున్నాడట, ఇప్పుడు వస్తున్నా. నా గురించి నీకు తెలియదు పాప, నన్ను కాలాపాష అంటారు, కుర్చీ తాత అంటారు. నిన్ను ఫుల్ మెజార్టీతో గెలిపియకపోతే నా బాపుకు నేను పుట్టాలి షేక్ మహబూబు. ఓవర్ సార్, థ్యాంక్ యూ.